నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని సజ్జాపురం గ్రామంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు స్థానిక రైతులు మాట్లాడుతూ పండించిన పంటను నిల్వ చేసుకోవడానికి సరైన స్థలం లేక ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక ఎండపోసిన ధాన్యంను రోడ్ల మీద పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. గిట్టుబాటు ధరకు అమ్ముకోలేని పరిస్థితి రావడంతో ఈ సమస్యను దళారులు అవకాశంగా మార్చుకుని రైతుల దగ్గర అతి తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. రైతు ఎకరంకు 25,000 రూపాయలు ఖర్చు అయిందంటూ అయినప్పటికీ ఖర్చుకు తగ్గ దిగుబడి రాకపోవడంతో పండించిన ధాన్యంను కొనుగోలు చేసే ప్రభుత్వ కేంద్రాలు లేకపోవడంతో నష్టమైనప్పటికీ దళారులకు ఇవ్వడం తప్ప వేరే మార్గం కనిపించకపోవడంతో రైతన్నలు భారీగా నష్టపోతున్నారని వాపోయారు. రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ధాన్యం కొనుగోలు అధికారులు తమ గ్రామానికి వచ్చిన దాఖలు లేవంటూ స్థానిక గ్రామస్తులు వాపోతున్నారు. వడ్లు వచ్చేసినాయి కదా. ఆయన పల్లెది అజ్జాపురం రోల్డర్ మండలం. మేము ఇప్పుడు దాకా చూసాము, ఎక్కడ ఇది యాడ్ పెట్టలేదు. చూసి ఎందుకని డల్లర్లకి 12,700 లెక్కన అమ్మినాం. వాస్తవం రాలేదు. గవర్నమెంట్ వాళ్ళు ఎవరు రాలేదు? గవర్నమెంట్ వాళ్ళు ఊరు రాలేదు. మీరు లాస్ అవుతున్నారా? మేము లాస్ అవుతున్నాం. అయితే ఏం చేస్తాం సార్? అదే కాకుండా రేటు పిండ్లు మొత్తం పెట్టుకొని మేము లాస్ట్కి ఇటువంటి వచ్చేసరికి 3 రూపాయలు కూడా వాళ్ళు అడిగిరి. ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ చెప్పు. ఎక్కడాకి 25,000 పెడుతున్నాం. 25,000 పెడితే మామూలుగా వచ్చేసి ఈ 3 ఫుట్లు కాకపోయా. మేము 10 నెలల్లో పోస్తుంది. పోసి వేయటం చేయటం మొత్తం ఎన్ని పిండి బేళ్ళ మందులు కలుపులు మొత్తం చూసుకునేసరికి మాకు గిట్టుబాటు కావట్లే. ఈ దానివల్ల వీళ్ళు ఈ రకంగా తక్కువ రేట్లు అడిగి తీసుకోపోతారు. డల్లర్లు డల్లర్లు.